మణికొండ పంచవటి సాయి లక్ష్మి కాలనీల మధ్య ఉన్న వాగ్ను దాటేందుకు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దారిపై వంతెన నిర్మించి తమ సమస్యలను తీర్చాలని స్థానికులు అధికారులను కోరారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీ పక్కన ఉన్న పంతిన్ వాగ్కు అవతలి వైపు ఉన్న సాయి లక్ష్మి కాలనీలోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కాలనీవాసులు తన సొంత ఖర్చులతో 40 పైపులను వేశారు. ఇటు విషయంపై కొంతమంది అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఇరిగేషన్ శాఖ అధికారి విశ్వం ఆ యొక్క పైపులను తీయించడానికి ప్రయత్నించగా స్థానికులు విజయలక్ష్మి ఆధ్వర్యంలో పలువురు అడ్డుకొని కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఎండాకాలం నీళ్లు లేక కాలనీవాసులు ఇబ్బంది పడుతుంటే సాయం చేయాల్సిన అధికారులు కొంతమంది ఇచ్చే డబ్బులకు బ్రిడ్జ్ నిర్మాణం కోసం సహకరించారు. అదే కాలనీవాసులు వెళ్లడానికి దారి చేసుకుంటే అది ఇల్లీగల్ అని చెబుతున్నారు. ఓపెన్ ప్లాట్లకు బ్రిడ్జ్ కట్టడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారని ఇరిగేషన్ శాఖ అధికారి విశ్వను స్టూడియో అండ్ రిపోర్టర్ ఈ విషయంపై ప్రశ్నించగా, ఇది ఇల్లీగల్, దాన్ని కట్టడానికి పర్మిషన్ తీసుకోవాలని సమాధానమిస్తూ వెళ్ళిపోయారు. ఏదేమైనా ఓపెన్ నలపై బ్రిడ్జ్ నిర్మాణం చేసి కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాలని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు బస్టి వాసులు కోరారు. మేము ఇక్కడ పంచవటి సాయిలక్ష్మి కాలనీ వాసులు అండి. ఇది పంచవటి కాలనీ రెండుగా డివైడ్ అయ్యింది, ఒకటేమో తూర్పు ఒకటి పడమర వైపు. రెండింటికి మధ్యన ఒక వాగు ఉంది, అది దాన్ని పందెన వాగు అంటారు. పందెన వాగు ఒకప్పుడు చాలా సన్నగా ఉండేది, చాలా నేరో ఛానల్, ఇరిగేషన్ ఛానల్ అది. తర్వాత ఈ బుల్కాపూర్ నాలా బిల్డింగ్ చేసేటప్పుడు దాన్ని డైవర్షన్ ఛానల్గా దీన్ని వాడుకున్నారు. ఛానల్గా దీని మీద ఎక్కడెక్కడైతే యాక్సెస్ రోడ్స్ ఉన్నాయో ఆ లేఅవుట్లో అక్కడ పైపులు వేసుకొని అటు ఇటు రాకపోకలు జరిగాయి. కాకపోతే 2 ఏళ్ల క్రితం వచ్చిన హెవీ మాన్సూన్ వలన ఈ చోకై పైప్స్ చోక్ అవడం వల్ల వాటర్ ఫ్లడ్ అయింది. వాటర్ ఫ్లడ్ అవడంతో ఒక సైడ్ ఆఫ్ ద కాలనీ ఫ్లడ్ అయింది, అట్లాగే ట్రైల్స్ విల్లాస్ వరకు పోయింది వాటర్ అంటే. ఆ ఫ్లడ్ అరికట్టడం కోసమని పైపులు తీసేసారు. ఆ పైపులు తీసేసినప్పుడు మాకేం ప్రామిస్ చేశారంటే ఇది టెంపరీ, ఫ్లడ్ పోగానే మళ్ళీ పైపులు వేసేస్తాం యథావిధి అన్నారు. బట్ వాళ్ళు మళ్ళీ పైపులు వేయలే మున్సిపాలిటీ వాళ్ళు. సరే అని మళ్ళీ మేము జిహెచ్ఎంసీకి అప్రోచ్ అయితే మాకు ఒక టెంపరీగా ఒక చిన్న బ్రిడ్జ్ ఒకటి వేశారు. అది ఒక ఐరన్ బ్రిడ్జ్, అది జస్ట్ బైక్స్ అండ్ మామూలు లైట్ వెయిట్ కార్స్ వెళ్ళడానికి మాత్రమే పనికొస్తుంది. దాని మీద మనకి ఏమైనా వాటర్ ట్యాంకర్లు వెళ్ళవు, అంబులెన్స్ వెళ్ళవు, ఎనీథింగ్ అమెజాన్ ఏదో ఆర్డర్ చేసినా సరే ఏమి రావు. సో ఇప్పుడు మేము దీని గురించి టూ ఇయర్స్ నుంచి ఎమ్మెల్యే గాంధీ గారి దగ్గరికి వెళ్తున్నాము, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళు ఇద్దరూ అగ్రి అయ్యి ఇది కట్టాలి కంపల్సరీ అన్నారు. ప్రకాష్ గౌడ్ గారు కమిషనర్ గారికి ఇన్స్ట్రక్ట్ కూడా చేశారు ఇక్కడ బ్రిడ్జ్ కట్టాల్సిందే అని. వాళ్ళు సర్వే చేశారు, అన్నీ చేసి టెండర్లు అయి పాస్ చేశారు. టెండర్లన్నీ పాస్ చేసి ఇంకా బ్రిడ్జ్ కడతారు అనుకున్న సమయంలో లాస్ట్ మినిట్లో ఇది జిహెచ్ఎంసీ జోను, మణికొండ వాళ్ళు కట్టారని చెప్పారు. దాంతో ఇంక మాకు వేరే అదర్ ఆల్టర్నేటివ్ ఇది లేక మాకు మీదుగా కొద్దిగా టెంపరీగా వాటర్ పోవడం కోసం పైపులు వేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ వలన బోర్లు రాట్లా అండ్ హెచ్ఎం మన వాటర్ వర్క్స్ నుంచి కూడా వాటర్ వచ్చేది కూడా చాలా లైట్గా వస్తుంది. దానివల్ల అందరూ వాటర్ ట్యాంకర్స్ మీద డిపెండ్ అయ్యారు. వాటర్ ట్యాంకర్స్ కోసం మేము బ్రిడ్జ్ వేసుకున్నాం. అది టెంపరీ సొల్యూషన్. మేము అడుగుతున్నది పర్మనెంట్గా బ్రిడ్జ్ కట్టాలి అని. పర్మనెంట్గా బ్రిడ్జ్ కట్టగానే ఇది వెంటనే తీసేయండి అని. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు ఎవరో కంప్లైంట్ చేశారంట. మణికొండ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు నిన్న, వచ్చి ఇది మా జూరిస్డిక్షన్ కాదని చెప్పి పైప్ లైన్ తీయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు. ఇరిగేషన్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది మీరు పర్మిషన్ లేకుండా వేశారు, దానివల్ల తీసేయాలన్నారు. తర్వాత మేము మాట్లాడాము, లేదు ఇది మా ఒకటే ఛానల్, ఇంకా వేరే అదర్ యాక్సెస్ ఛానల్ లేదు, కాబట్టి మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళేమో ఈ 2 రోజుల్లో పర్మిషన్ తెచ్చుకోండి, తెచ్చుకొని ఉంచుకోండి అని చెప్పారు. తీసుకోండి.